2024 బిగినింగ్లో మనకి సెకండ్ జనరేషన్ క్రెటా ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 7 మంత్స్ ఈ ఫస్ట్ జనరేషన్ అల్కజార్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేశారు. ప్రస్తుతం మనం ఇండియా మార్కెట్లో 6 and 7 seater క్రాస్ ఓవర్ ఎస్యూవీస్ కనుక చూసుకుంటే మహీంద్రా ఎక్స్యూవీ 700, టాటా యొక్క హ్యారియర్ అండ్ సఫారీ, ఎంజీ యొక్క హెక్టార్ అండ్ హెక్టార్ ప్లస్ లాంటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ అప్డేట్ చేయడం జరిగింది. బట్ మనకి హ్యుండైని చూసుకుంటే అల్కజార్ డ్యూ అయితే ఉండేది. సో ఫైనల్గా మనకి ఈ 2024 ఫేస్ లిఫ్ట్ వేరియంట్తో మనం ముందుకు వచ్చింది. ప్రీవియస్ అల్కజార్ లేదా అవుట్ గోయింగ్ అల్కజార్తో కంపేర్ చేస్తే కనుక ఈ అల్కజార్ చాలా ప్రీమియంగా అయితే ఉంది. అండ్ ఫీచర్స్ అయితే చెప్పక్కర్లేదు, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ ఉన్నాయి చాలా. సో ఆ చేంజెస్ అండ్ అప్డేట్స్ అన్ని మీకు ఈ వాక్ అరౌండ్ రివ్యూలో డీటెయిల్గా చెప్తాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లక్ష్మీ హ్యుండై రామటాకీస్ బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ దర్ లేటెస్ట్ ఆఫరింగ్. ఆల్రెడీ ఈ అల్కజార్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది ఫస్ట్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్. ఇది ఈ అల్కజార్ వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్తో ఆఫర్ చేయబడుతుంది. మనకి టోటల్ 4 variants ఈ అల్కజార్ ఆఫర్ చేయబడుతుంది, ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం అండ్ సిగ్నేచర్ లాంటి వేరియంట్స్తో. అయితే ఇక్కడ ఉన్న ఈ అల్కజార్ వచ్చేసి టాప్ మోడల్ సిగ్నేచర్ డీజిల్ ఆటోమేటిక్ ఇది. అండ్ దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి 4-cylinder 1.5-liter డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 116 PS ఆఫ్ మ్యాక్స్ బార్ అండ్ 250 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 6-speed manual అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అయితే అవైలబుల్గా ఉంటుంది. లేదు మనకి పవర్ఫుల్ పెట్రోల్ కావాలంటే మనకి 1.5-liter టర్బో GDI పెట్రోల్ యూనిట్ కూడా ఉంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 160 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 253 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ 6-speed manual అండ్ 7-speed DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అయితే అవైలబుల్గా ఉంటుంది. సీటింగ్ కాన్ఫిగరేషన్ కనుక చూసుకుంటే మనకి బోత్ 6-seater and 7-seater వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది 6-seater వేరియంట్ ఇది. సో సెకండ్ రోలో మనకి క్యాప్టెన్ సీట్స్ అవి ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ అల్కజార్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఎక్స్టీరియర్ చేంజెస్ అవి చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ ఫేషియా లేదా ఫ్రంట్ డిజైన్ కనుక చూసుకుంటే కంప్లీట్గా రివైజ్ చేశారు. మనకి హ్యుండై ఫ్లాగ్షిప్ కార్స్ ఏదైతే ప్యాలిసైడ్ అవి ఉంటాయో దాని నుంచి ఇన్స్పైర్ చేసి డిజైన్ చేయడం జరిగింది. ఫ్రంట్ చూస్తే కనుక మనకి ఒక ఎస్యూవీ స్టాన్స్ అయితే ఉంది బాక్సీగా చూడటానికి, అండ్ చూడటానికి బోల్డ్గా కూడా ఉంది. ఇక్కడ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ వచ్చేసి డార్క్ క్రోమ్ ఫినిష్లో వచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే DRLs అని చెప్పొచ్చు. హెడ్ షేప్డ్ LED కనెక్టింగ్ DRLs అయితే ఇవ్వడం జరిగింది. ఈ DRL స్ట్రిప్ వచ్చేసి మొత్తం బానెట్ అంతా వస్తుంది. ఈ హెడ్ షేప్ DRL ఎలిమెంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, LED టర్న్ ఇండికేటర్స్. దాన్ని ఫాలో అవుతూ బంపర్లో మనకి క్వాడ్ బీమ్ LED హెడ్ ల్యాంప్స్. అండ్ ఈ డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్లో మనకి పార్కింగ్ సెన్సార్స్, దాంతోపాటు మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. అండ్ కింద లోవర్ బంపర్ ఎలిమెంట్ అంతా చూడొచ్చు, మనకి సిల్వర్ కలర్ ఫినిష్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ రేడార్ సెన్సార్ అయితే ఉంది. ఫ్రంట్ నుంచి చూడటానికి చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా ఉంది. ప్రీవియస్ లేదా అవుట్ గోయింగ్ మోడల్తో చూస్తే దీని యొక్క డిజైన్ చాలా బెటర్గా ఉంది. బానెట్ మీద చూడొచ్చు మనకి క్రీజెస్ అవి ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతూ మనకి ఫ్రంట్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, విండ్షీల్డ్ మీద మనకి ADAS కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా సైడ్స్కి వస్తే ఇక్కడ చూడొచ్చు ఈ టైర్స్ వచ్చేసి 215x55 సెక్షన్ టైర్స్ విత్ డైమండ్ కట్ అలాయ్స్. అదేవిధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కూడా చూసుకున్నా మనకి ఆల్ 4 wheels డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ఎ బెటర్ బ్రేకింగ్. వీల్ ఆచెస్ చూడొచ్చు మనకి స్క్వేర్డ్ వీల్ ఆచెస్ వచ్చాయి. అండ్ క్లాడింగ్ చూసుకుంటే మనకి గ్లాస్ బ్లాక్ క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కింద సైడ్స్ కూడా చూడొచ్చు మనకి సిల్వర్ కలర్లో వచ్చింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 200 mm లేదా 20 cm అయితే ఉంటుంది ఈ అల్కజార్కి. సో టాల్ స్పీడ్ బ్రేకర్స్ మీద మీరు పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళొచ్చు. ఇక్కడ సైడ్ ఫెండర్స్ మీద ఆటోమేటిక్ బ్యాడ్జ్. ఈ ORVMs వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ అదేవిధంగా LED టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు మనకి సైడ్ కెమెరాస్ కూడా ఉన్నాయి ఫర్ బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటరింగ్కి, అదేవిధంగా 360 degree వ్యూకి. ఆల్సో దీంట్లో మనకి పడల్ ల్యాంప్ ఫంక్షన్ కూడా ఉంది. అలా పైకి వెళ్తే చూడొచ్చు మనకి బ్రిడ్జ్ షేప్డ్ రూఫ్ రైల్స్ అయితే ఉన్నాయి. బ్రిడ్జ్ లాగ్ చేశారు, కింద సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్యానెల్స్ అవి పెద్దగా ఉన్నాయి. వీటి వల్ల చూడటానికి వెహికల్ అయితే టాల్గా ఉంటుంది. డీజిల్ వేరియంట్స్లో మనకి సన్ రూఫ్ అయితే ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ పెట్రోల్ వేరియంట్స్లోనే మనకి పానరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈ అల్కజార్ డీజిల్ అండ్ పెట్రోల్ వేరియంట్స్ సేమ్ ప్రైస్తో ఆఫర్ చేస్తున్నారు. సో దట్స్ ఎ నైస్ థింగ్. ఆ డీటెయిల్స్ అన్ని మీకు లాస్ట్లో చెప్తాను ఆనర్ ప్రైస్ అది షేర్ చేస్తున్నప్పుడు. ఆల్రెడీ చెప్పినట్టు మీకు వెనకాల డిస్క్ బ్రేక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ సీ పిల్లర్ దగ్గర క్వార్టర్ గ్లాస్ ఏరియా చూడొచ్చు, నాట్ బ్యాడ్. పైన మనకి షాక్ ఫెన్ అంటేనా, దాన్ని ఫాలో అవుతూ మనకి రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ అండ్ దాంట్లోనే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. ఇంకా విండ్షీల్డ్ మీద చూసుకుంటే మనకి డిఫోగర్ అండ్ వైపర్. అండ్ టెయిల్గేట్ మీద చూసుకుంటే మనకి సిల్వర్ ఎలిమెంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్ స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే వెనకాల ఇచ్చిన LED కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. అగైన్ ఇక్కడ కార్నర్స్లో చూడొచ్చు ఇవి కూడా మనకి హెడ్ షేప్డ్ ఉన్నాయి విత్ LED టర్న్ ఇండికేటర్స్. సో చూడటానికి చాలా వైబ్రెంట్గా అయితే ఉంది. ఈ టెయిల్ ల్యాంప్స్ ఎలిమెంట్లో మనకి అల్కజార్ బ్యాడ్జింగ్, ఇక్కడేమో మనకి రియర్ పార్కింగ్ కెమెరా. అండ్ కింద లోవర్ బంపర్ ఎలిమెంట్ అంతా చూడొచ్చు మనకి సిల్వర్ కలర్ ఫినిష్ వచ్చింది.
అండ్ దాంతోపాటు రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. కార్నర్స్లో మనకి రిఫ్లెక్టర్స్ అండ్ కింద ఎగ్జాస్ట్ టిప్ ఏదైతే ఉందో మనకి ట్విన్ ఎగ్జాస్ట్ టిప్ కూడా ఇచ్చారు, చూడడానికి స్పోర్టీగా అయితే ఉంది. ఇక్కడ సెంటర్లో మనకి రివర్స్ పార్కింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఈ అల్కజార్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 180 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని సీట్స్ అన్ఫోల్డ్ చేయగా. ఇక్కడ బూట్ కింద చూసుకుంటే మనకి టూల్ కిట్ అండ్ చిన్న స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మంచి డిఫ్యూజ్ ట్రంక్ లైట్ అయితే ఉంది. ఇక్కడ మనకి పాసిల్ హుక్స్, ఇక్కడ మనకి బోస్ సబ్ వూఫర్ అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు 4 పీపుల్ లేదా 5 పీపుల్ కనుక ట్రావెల్ చేస్తే వెనకాల ఉన్న సీట్స్ మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ ఇలా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ కూడా చేయొచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకుంటే మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అండ్ దాంతోపాటు ఇది టాప్ మోడల్ సిగ్నేచర్ కాబట్టి డిజిటల్ కీ ఫంక్షన్ అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్ అనమాట. సో మీ మొబైల్ ద్వారా మీరు కీ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇంటీరియర్ థీమ్ కనుక చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నోబుల్ బ్రౌన్ విత్ హేజ్ నేవీ కలర్ అయితే యూస్ చేశారు. సో ఇక్కడ చూడవచ్చు ఇది నోబుల్ బ్రౌన్ కలర్ అనమాట. సో బేసిక్లీ ఇట్స్ మోర్ ఆఫ్ అ ట్యాన్ కలర్, బట్ చూస్తే కనుక లైటెస్ట్ షేడ్ అయితే ఉంది. సో ఇట్స్ నోబుల్ బ్రౌన్ అండ్ దాంతోపాటు హేజ్ నేవీ కలర్ అనమాట. మొత్తం డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు ఇక్కడ నోబుల్ బ్రౌన్ కలర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. నా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి పవర్ విండో స్విచ్చెస్ దాంతోపాటు చైల్డ్ లాక్, ఆర్విఎం కంట్రోల్స్, అదేవిధంగా లాక్ అండ్ అన్లాక్ స్విచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మెమరీ సీట్ ఫంక్షన్ అయితే ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. సో మనకి 2 మెమరీ సీట్ ఫంక్షన్స్ అయితే వస్తాయి. దాంతోపాటు ఇక్కడ చూస్తే కనుక సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్, అదేవిధంగా 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ప్రీమియం సౌండ్ సిస్టమ్. అండ్ కింద చూసుకుంటే మనకు వచ్చేసి డోర్ బిన్స్ అయితే ఉన్నాయి, ఈజీగా 2 వాటర్ బాటిల్స్ అయితే ఫిట్ అవుతాయి. అండ్ దాని పక్కన చూసుకోవచ్చు మనకి స్పేస్ కూడా ఉంది. నా డ్రైవర్ సీట్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 8-way పవర్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది, బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ బై ద వే ఇది 6 సీటర్ సిగ్నేచర్ వేరియంట్ కాబట్టి ప్యాసింజర్ సీట్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ చూస్తే కనుక ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో బేసిక్లీ ఇదేంటంటే క్యాప్టెన్ సీట్ ఏదైతే ఉంటుందో వెనకాల, సో దానికోసం మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు ప్యాసింజర్ సీట్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్కి 8-way పవర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, విచ్ ఇస్ అ నైస్ థింగ్. 4-way కాదు, ఏకంగా 8-way. సో మీరు హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్యాసింజర్ సీట్కి. అండ్ అదేవిధంగా రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. కింద చూసుకుంటే పెడల్స్ అండ్ అలా పైకి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, ESC ఆఫ్ స్విచ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్, దాంతోపాటు పార్క్ అసిస్ట్ స్విచ్. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లెవలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు కొత్త క్రెటా కనుక అబ్జర్వ్ చేస్తుంటే డ్రైవర్ సైడ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ప్యాడ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అదే మ్యాగ్నెటిక్ ప్యాడ్ ఫీచర్ కూడా ఈ అల్కజార్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్స్ ఎ నైస్ టచ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటీరియర్స్. నౌ ఈ అల్కజార్ ఏదైతే ఉందో దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ ప్రీమియం వెహికల్ ఇది. సో 7 and 6 సీటర్ కాబట్టి దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ ప్రీమియం వెహికల్ కింద తయారు చేయడం జరిగింది. సో ఈ ఫేస్ లిఫ్ట్ అల్కజార్కి కూడా మనకి ఇక్కడ ఇంటీరియర్స్ ఎలిమెంట్స్ అవి చూసుకోవచ్చు. సో ఆల్ అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఫ్రంట్ క్యాబిన్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు నోబుల్ బ్రౌన్ కలర్ ఏదైతే మనం సీట్స్ చూసామో, సో అదే నోబుల్ బ్రౌన్ కలర్ ఇక్కడ కూడా డాష్ బోర్డ్ మీద యూస్ చేయడం జరిగింది. నోబుల్ బ్రౌన్ కలర్ ప్లాస్టిక్ అనుకోండి. సో ఇదంతా హార్డ్ ప్లాస్టిక్, బట్ దెన్ కలర్ అయితే బాగుంది. అండ్ దాంతోపాటు పైన చూసుకోవచ్చు బేసిక్ బ్లాక్ కలర్ హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. టెక్స్చర్స్ అది బాగున్నాయి. ఇక్కడ ఫ్రంట్ డాష్ బోర్డ్లో మనకి సెంట్రల్ స్పీకర్ కూడా వస్తుంది. స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే క్యాబిన్లో ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ ఉంది, ఓపెన్ స్టోరేజ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కూల్ లో బాక్స్ కూడా ఉంది విత్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఈ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అంతా, సో దిస్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ క్రెటా. క్రెటాలో ఎలా ఉంటుందో సేమ్ సార్ట్ ఆఫ్ డిజైన్ లేఅవుట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది చూడొచ్చు సీమ్లెస్ ఏసీ వెన్స్ ఏవైతే ఉన్నాయో చూసారు కదా. ఈ పైన బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్లో ఉంది కదా ఈ ఇన్సర్ట్, అండ్ దాంతోపాటు ఏసీ వెంట్తో ఇంటిగ్రేట్ చేశారు. చూడటానికి క్లీన్గా అయితే ఉంది లుక్. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కొత్త క్రెటాలో ఏదైతే మనకి ట్విన్ డిస్ప్లేస్ యూస్ చేశారో, 10.25 ఇంచ్ ఫర్ ఇన్ఫర్టైన్మెంట్ అండ్ 10.25 ఇంచ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్. సో అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మొత్తం ఒక యూనిట్ కింద అయితే ఇవ్వడం జరిగింది విత్ పార్టిషన్తో. ఇప్పుడు మనం దీని యొక్క ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను, చూడొచ్చు క్యాబిన్ అంతా వెల్ లిట్గా ఉంది. అండ్ నౌ ఈ ఫ్రంట్ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి లెదర్ ర్యాప్డ్ ఇది. అండ్ దాంతోపాటు పైన చూసుకోవచ్చు దీని మీద వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఇన్సర్ట్స్ వచ్చాయి, ఇన్ఫ్యాక్ట్ గ్లాసీ బ్లాక్ ఫినిష్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, సిల్వర్ కలర్ ప్యాడిల్ షిఫ్టర్స్, విచ్ ఇస్ అ నైస్ థింగ్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల చూసుకుంటే ఇక్కడ మనకి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. అండ్ దీని మీద యూస్ చేసిన కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫోన్ స్విచ్చెస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ
క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ అదేవిధంగా ADAS ఫంక్షన్స్ యాక్సెస్ చేయడానికి బటన్స్ అండ్ దాంతోపాటు ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దీన్ని కూడా యాక్సెస్ చేయడానికి అయితే ఉంది. సో ఇది చూడొచ్చు కొత్త లేఅవుట్, 10.25 ఇంచ్ ఇది మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా. నా ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ వచ్చేసి డిజిటల్ డిస్ప్లే. సో ఇక్కడ సో ADAS ఫంక్షన్స్ అవి చూపిస్తుంది. అదేవిధంగా కింద చూసుకుంటే మనకి టెంపరేచర్ అండ్ అదేవిధంగా ఫ్యూయల్ ఎకానమీ బార్ అయితే కింద ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి టాకోమీటర్ అండ్ ఇక్కడ వచ్చేసి స్పీడోమీటర్ అయితే ఉంది. డిజిటల్ క్యూబ్స్ కింద ఇచ్చారు అండ్ క్యూబ్ చూసారు కదా. ఇక్కడ రీడౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి 3D కింద ఇచ్చారు. సో ఏదో బాక్స్లో ఉన్నట్టు ఉన్నాయి రీడౌట్స్. సో కొత్తగా ఉంది. మనం డిఫరెంట్ మెనూస్కి అది వెళ్తే ఇక్కడ చూడొచ్చు MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, కరెంట్ ట్రిప్ కానీ లేదా ఫ్యూయల్ ఎకానమీ. నెక్స్ట్ వచ్చేసి కంపస్ ఉంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ సెటింగ్స్ అవి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడేమో మనకి ఫ్యూయల్ గేజ్ ఇచ్చారు. కొత్త డిస్ప్లే విచ్ ఇస్ అ నైస్ థింగ్, చూడటానికి ఫ్రెష్గా ఉంది. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. బై ద వే మనకి ఇక్కడ దీంట్లో బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ కూడా వస్తుంది. సో ఆబ్వియస్గా దీంట్లో మనకి 360 degrees అరౌండ్ వ్యూ కెమెరా ఫంక్షన్ ఉంది కాబట్టి సో ఇది అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఆ పార్ట్ ఆఫ్ ADAS ఫంక్షన్ అనుకోండి. ఇంకెలా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇది కూడా మనకి 10.25 ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ సిస్టమ్ అనమాట. సో చాలా స్లిక్గా ఉంటుంది, చాలా రెస్పాన్సివ్, బోల్డ్ అండ్ ఫంక్షన్స్ అవి యాక్సెస్ చేయొచ్చు. మనకి ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి ఆబ్వియస్గా ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, USB కనెక్టివిటీ, రేడియో కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్స్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు బటన్స్ కన్నా. సో ఇన్ కేస్ మీకు టచ్ అలవాటు ఉంటే ఇలా కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ మిగతా కంట్రోల్స్ కనుక చూసుకుంటే మ్యాప్స్ చూపిస్తాను ఒకసారి మీకు. మ్యాప్స్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి మీకు 360 degrees అరౌండ్ వ్యూ కెమెరా కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఉంది కదా పార్క్ వ్యూ బటన్. సో ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్ 360 degrees అరౌండ్ వ్యూ కెమెరా. సో మనకి రియర్ పార్కింగ్ కెమెరాతో పాటు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ సరౌండ్ వ్యూ తీసుకోవచ్చు. సో మొత్తం 360 degrees సరౌండ్ వ్యూ. ప్రస్తుతం నేను షోరూమ్లో ఉన్నాను కాబట్టి చూడొచ్చు షోరూమ్ వ్యూ అది ఎలా ఉందో. స్క్రీన్ అయితే చాలా రెస్పాన్సివ్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది ఆపరేషన్, అది నాకు అది నచ్చింది. ఎక్కడ ల్యాగ్ అది లేదు, సో ఇన్స్టెంట్గా రెస్పాండ్ అవుతుంది. సో ఇన్ఫర్టైన్మెంట్ అయితే సూపర్. ఇక్కడేమో వచ్చేసి మనకి బోత్ ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి, ట్రాక్ సిక్కింగ్ బటన్స్ అండ్ అదేవిధంగా మీడియా బటన్. సెంటర్లో వచ్చేసి హజార్ లైట్ స్విచ్. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ నైస్ థింగ్. సో బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ వాళ్ళకి కావాల్సిన టెంపరేచర్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఇండివిజువల్ టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ టాగుల్ స్విచెస్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీస్ చేసుకోవాలంటే ఈ బటన్తో మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు. ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్, ఇక్కడేమో మనకి 12 volts పాస్ సాకెట్, ఇక్కడేమో USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ అది సరిపోదంటే మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, చాలా పెద్దది. నెక్స్ట్ ఈ సెంటర్ కాన్సోల్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, చూడటానికి చాలా ప్రీమియంగా ఉంది. హ్యుండై నోస్ ద డిజైన్ ప్రీమియంగా ఉండడానికి అది మెటీరియల్స్ అవి చాలా బాగా సెలెక్ట్ చేసుకుని చేస్తారు. సో ఇక్కడ చూడండి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రీమియంగా ఉంది, గ్రే కలర్ ఇన్సర్ట్, ఇన్ఫ్యాక్ట్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్లా ఉంది, బట్ ఐ థింక్ ఇట్స్ ప్లాస్టిక్. సో ఈ కలర్ చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. అండ్ ఈ చుట్టూ కూడా చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో వచ్చింది, పియానో బ్లాక్ ఆర్ వాట్ ఎవర్ గ్లాసీ బ్లాక్ అనుకోండి. సో ఇక్కడ నుంచి చూస్తే చూడొచ్చు మీరు, ఒకసారి వైడ్ యాంగిల్లో చూపిస్తాను, చూడండి క్యాబిన్ అది ఎంత బాగుందో. అది ఫిట్ అండ్ ఫినిష్ కానీ, యూస్ చేసిన మెటీరియల్స్ కానీ, అదేవిధంగా క్యాబిన్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ చాలా నీట్గా అండ్ కన్సిస్టెంట్గా అసెంబుల్ చేస్తారు. నౌ ఈ సెంటర్ కాన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి గియర్ నాబ్ ఉంది. నౌ ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు షిఫ్టర్ అది, పైన మనకి లెదర్ ప్యాడింగ్ వచ్చింది అండ్ దాంతోపాటు ఇది కూడా చూడొచ్చు చాలా ప్రీమియంగా అయితే ఉంది మెటీరియల్స్ అవి. సో ఒకసారి మీకు రివర్స్ చూపిస్తాను, రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది. ఈ గేర్ నాబ్ ఫీల్ అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా ఈ ఇల్యూమినేషన్ కూడా చాలా బ్రైట్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. సో స్పోర్ట్స్ మోడ్ అయితే మనకు అలా ఉంటుంది అండ్ అదేవిధంగా నార్మల్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అనమాట, ఈకో మోడ్ ఉంది, ఈకో ఇస్ ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. నార్మల్ ఏమో నార్మల్ సిటీ యూజ్ కది, స్పోర్ట్ వచ్చేసి కొంచెం ఎంతూజియాస్టిక్గా డ్రైవ్ చేయాలంటే స్పోర్ట్ మోడ్లో పెట్టచ్చు. నెక్స్ట్ మీకు ఒకసారి ట్రాక్షన్ కంట్రోల్ బటన్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూస్తే మీకు స్నో ఉంది, మడ్ ఉంది, శాండ్ ఉంది. సో టోటల్ 3 traction control modes వచ్చాయి, స్నో, మడ్ అండ్ శాండ్.
ఇక్కడేమో మనకి చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, దాని ఫాలో అవుతూ ఆటో ఫోల్డ్ స్విచ్, ఇక్కడేమో 360 degrees అరౌండ్ వ్యూ పార్క్ కెమెరాకి బటన్ లేదా పార్క్ అసిస్ట్ వ్యూ కనుకోండి. ఇక్కడేమో మనకి హిల్ డిసెంట్ కంట్రోల్ అండ్ వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ వస్తాయి బోత్ ద డ్రైవర్ అండ్ ద ప్యాసింజర్. అండ్ దాంతోపాటు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు వెనకాల క్యాబిన్ ఏదైతే 6-seater వేరియంట్ ఉందో ఈ 2 seats కూడా, సెకండ్ రో క్యాబిన్ సీట్స్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ దాని ఫాలో అవుతూ మనకి ఇక్కడ చూసుకోవచ్చు కప్ హోల్డర్స్ ఉన్నాయి విత్ అంబియంట్ లైటింగ్. ఇక్కడ చూడొచ్చు అంబియంట్ లైటింగ్ అయితే ఉంది. దాని ఫాలో అయితే చూసుకుంటే మనకి సెంటర్లో ఆర్మ్రెస్ట్ ఉంది, లెదర్ ప్యాడెడ్ ఇది, అండ్ ఇది వచ్చేసి స్లైడబుల్. అండ్ లోపల స్పేస్ కనుక చూసుకుంటే చాలా బాగుంది, ఎక్కువ ఉంది. సో ఈ ప్యాసింజర్ సీట్ ఏదైతే ఉందో ఇది ఫ్రంట్కి బ్యాక్కి పుష్ చేయొచ్చు. సో క్యాప్టెన్ సీట్స్ కాబట్టి వెనకాల ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కూర్చుంటే మీకు ఇది అడ్జస్ట్మెంట్ చేసుకొని చాలా రిలాక్స్గా అయితే కూర్చో. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఎలక్ట్రోక్రోమిక్ IRVM ఉంది అండ్ దాంతోపాటు SOS స్విచ్ అండ్ మిగతా బ్లూలింక్ ఫంక్షన్కి స్విచ్ కూడా ఉంది. ఇక్కడేమో మనకి సన్ గ్లాస్ హోల్డర్, ఇక్కడేమో మనకి ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ ఈ స్పెసిఫిక్ వేరియంట్కి డీజిల్కి మనకి పానరామిక్ సన్రూఫ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, పెట్రోల్ వేరియంట్స్లో మనకి పానరామిక్ సన్రూఫ్ అయితే ఉంటుంది. వాయిస్ అసిస్టెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడేమో మనకి చూడొచ్చు సన్ వైజర్స్ ఉన్నాయి, ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మిర్రర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. రియర్ డోర్స్ విషయానికి వస్తే సేమ్ మనకి ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ కూడా మనకి క్రోమ్ ఎంబెలిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా డోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు అగైన్ సేమ్ ఫ్రంట్ లాగే ఇక్కడ కూడా మనకి నోబుల్ బ్రౌన్ కలర్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ లెదర్ అయితే వస్తుంది, లెదర్ ప్యాడింగ్ ఆర్మ్రెస్ట్ మీద, సైడ్ ఆర్మ్రెస్ట్ మీద. అండ్ మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ రియర్ డోర్స్కి సన్ బ్లైండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, దట్స్ నైస్ టచ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూసుకోవచ్చు సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్ ఉన్నట్టు. రియర్ సీట్స్కి ఏవైతే ఉన్నాయో ఈ 6-seater వేరియంట్స్కి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, 3-stage వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్. ఫ్రంట్ క్యాబిన్లో ఉన్న సీట్స్కే కాదు రియర్ క్యాబిన్లో ఉన్న సీట్స్ కూడా మనకి వెంటిలేషన్ ఫంక్షన్ అయితే ఇచ్చారు, దట్స్ ఎ నైస్ టచ్. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ ప్రీమియం ఫీచర్ అనమాట. అండ్ ఈ కొత్త అల్కజార్లో అది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అదే కాకుండా మనకి అండర్ థై సపోర్ట్ ఏదైతే ఉంటుందో సీట్స్ దగ్గర, ఇది యాక్చువల్లీ మీరు ఇంక్రీస్ కూడా చేసుకోవచ్చు. సో కంఫర్ట్ విషయంలో చాలా ఆలోచించడం జరిగింది వెంటిలేషన్తో పాటు ఇక్కడ. సో కంఫర్ట్ విషయంలో కొంచెం ఆలోచించడం జరిగింది. సో ఇదంతా ఫీచర్ లోడెడ్ అనమాట రియర్ క్యాబిన్ కూడా. ఈ సీట్స్కి, ఈ స్పెసిఫిక్ సీట్స్కి వింగ్ టైప్ హెడ్రెస్ వస్తాయి, 6-seater వేరియంట్స్కి వింగ్ టైప్ హెడ్రెస్ అనమాట. సో ఇవి కాంటోర్ అయి ఉంటాయి, సో మీరు మీ హెడ్కి అది చాలా కంఫర్టబుల్గా రిలాక్స్డ్ అయితే ఉంటుంది. సో ఇది పట్టుకుని ఉంటుంది, సో దానివల్ల ఏంటంటే హెడ్ అనేది చాలా రిలాక్స్డ్గా అండ్ బై ఈ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇన్ కేస్ మీరు 7-seater తీసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి కుషన్స్ అయితే వస్తాయి సెంటర్లో, బట్ ఈ 6-seater వేరియంట్స్కి ఏంటంటే ఈ వింగ్ టైప్ హెడ్రెస్ అయితే ఇస్తున్నారు. అగైన్ ఇవి కూడా మనకి హైట్ అడ్జస్టబుల్, సో మీకు కావాల్సిన విధంగా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్ కూడా ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు ఇది రిక్లైన్ కూడా చేసుకోవచ్చు, సీట్ వచ్చేసి రిక్లైనబుల్, రిక్లైన్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ ఆబ్వియస్గా మనకి ఇక్కడ స్పీకర్ అండ్ కింద చూసుకుంటే మనకి డోబిన్స్ చూడొచ్చు, ఈజీగా 2-liter వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది, పెద్దది ఉంది దాని పక్కన స్పేస్. సో ఆల్రెడ్ నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఈ కొత్త అల్కజార్లో రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 6-seater వేరియంట్కి, సో ఇండివిజువల్ సీట్స్ అయితే వస్తాయి, క్యాప్టెన్ సీట్స్. నేనైతే ఇప్పుడు డ్రైవర్ సైడ్ అయితే కూర్చున్నాను అండ్ ఈ సీట్ వచ్చేసి కంప్లీట్గా వెనక్కి పుష్ చేశాను. సో ఇది యాక్చువల్లీ స్లైడబుల్ అనమాట, నేనైతే కంప్లీట్గా బ్యాక్కి సెట్ చేశాను. అండ్ చూడొచ్చు నాకు ఎంత రూమ్ ఉందో, లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ. అండ్ అండర్ థై సపోర్ట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇప్పుడు అర్థమైంది అండర్ థై సపోర్ట్ లేకపోతే ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుందో. బట్ ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే చాలా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, థై సపోర్ట్ అది చాలా బాగుంది ఎక్స్టెండ్ అవ్వడం వల్ల. సో చాలా రిలాక్స్డ్గా అయితే కూర్చోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి వెంటిలేషన్ ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి హాట్ డేస్ అండ్ సమ్మర్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా క్యాబిన్లో ఇంట్రడ్యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి టేబుల్స్ ఉన్నాయి, బై ద వే రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్తో పాటు ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది ట్యాబ్లెట్స్, మొబైల్ డివైసెస్ అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ దీని యొక్క మ్యాక్సిమం వెయిట్ 3.5 kgs వరకు బేర్ చేయగలదు. సో అప్ టు 3.5 kgs ఉన్న ఎలక్ట్రానిక్స్ ఏవైనా సరే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్లేస్ చేయొచ్చు, ఇట్ విల్ ఈజీలీ హోల్డ్ ఆన్. చాలా టఫ్గా అయితే ఉంది. అండ్ ఈ సీట్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది క్యాప్టెన్ సీట్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ మీరు కంప్లీట్గా పుష్ చేస్తే సో ఇక్కడ బోల్డ్ అంత స్పేస్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకసారి ఆ సీట్లో కూర్చొని మీకు చెప్తాను కంఫర్ట్ అది ఎలా ఉందో. సో ఇక్కడ చూడొచ్చు నేను సీట్ అయితే కంప్లీట్గా ఫ్రంట్కి పుష్ చేస్తాను, చూసారా ఎంత పుష్ చేస్తాను.
సో పుష్ చేయగా ఇక్కడ చూడొచ్చు నాకు ఎంత లెగ్ రూమ్ ఉందో. ఇన్ఫ్యాక్ట్ చూడొచ్చు ఇలా కూడా కూర్చోవచ్చు నేను బాస్ మోడ్లో. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ బాస్ మోడ్ చైర్ అనమాట. ప్రీవియస్గా మనం సఫారీ అండ్ ఎక్స్యూవీ 700లో చూసాం, బట్ ఇప్పుడు మనకి అల్కజార్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా అయింది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. మెయిన్ ఏంటంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే అండర్ థై సపోర్ట్. సో అండర్ థై సపోర్ట్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంది సో కూర్చోడానికి. సో బ్యాక్ సీట్ కూడా మనకి రిట్రాక్టబుల్ టేబుల్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా కప్ హోల్డర్స్ కూడా లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు కన్వీనియన్స్ ఫీచర్స్ విషయానికి వస్తే ఫ్రంటే కాకుండా మనకి ఫ్రంట్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఎలా వస్తుందో బ్యాక్ కూడా మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. సో ఇలా స్లాట్ చేస్తే సరిపోతుంది, ఫోన్ వైర్లెస్గా ఛార్జ్ అవుతుంది. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి 2 USB సీటాప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో టోటల్ మనకి 3 ఛార్జింగ్ ఆప్షన్స్ అయితే సెకండ్ రో క్యాబిన్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి రియర్ ఏసీ వెంట్స్ అండ్ పైన చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ ఉంది, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్. సైడ్స్ వచ్చేసి ఇక్కడ గ్రాబ్ రీల్స్ ఆల్రెడీ. ఇప్పుడు మనం థర్డ్ రో కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఈ సీట్ ఏదైతే ఉందో నా అడ్జస్ట్మెంట్కి సెట్ చేశాను, మరీ బ్యాక్కి లేదు అలానే మరీ ఫ్రంట్కి లేదు. అండ్ దాంతోపాటు రిక్లైన్ యాంగిల్ కూడా నార్మల్గానే పెట్టాను. సో ఒకసారి వెళ్ళి రియర్ క్యాబిన్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో ప్రస్తుతం అయితే నేను థర్డ్ రోలో ఉన్నాను అండ్ పైన ఇక్కడ మనకి సెంటర్లో రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది. సో ఈ థర్డ్ రో క్యాబిన్ విషయానికి వస్తే, సో మీకు చెప్పినట్టుగా ఈ సీట్ వచ్చేసి నా కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టాను, మరీ ఫ్రంట్కి కాదు మరీ బ్యాక్కి కాదు. అదేవిధంగా రిక్లైన్ యాంగిల్ కూడా బాగానే పెట్టాను. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సీట్ ఏదైతే ఉందో స్కూప్డ్ అవుట్ సీట్ ఇచ్చారు, చూసుకోవచ్చు కదా ఇక్కడ ఈ బంప్ చూసారా, దాని తర్వాత ఇక్కడ స్కూప్డ్ అవుట్ వచ్చింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇది సాఫ్ట్గానే ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే యాడెడ్ నీ రూమ్ అనమాట. సో కంఫర్టబుల్గానే ఉంది బ్యాక్ అంతా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి. సో హైట్ అడ్జస్ట్మెంట్ కనుక చేసుకుంటే, సో ఇన్ఫ్యాక్ట్ రిలాక్స్డ్గానే కూర్చోవచ్చు, బాగానే ఉంది. చిన్నపిల్లలకే సరిపోద్ది అనుకున్నాను, బట్ అడల్ట్స్ కూడా కూర్చోవచ్చు, దట్స్ సర్ప్రైజింగ్. 6-seater కాబట్టి ఇక్కడ సెంటర్లో నేను ఇలా కాల్ కూడా పెట్టుకోవచ్చు. సో మేబీ అందుకే కొంచెం 6-seater అయితే బెటర్గా అనిపిస్తుందేమో 7-seater కన్నా. 6-seater వల్ల ఏంటంటే మనకి కొంచెం యాడెడ్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అయితే ఉంటుంది. సో లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టుకోవచ్చు, సో అదొక యాడెడ్ కంఫర్ట్. అది 7-seater అనుకోండి, మొత్తం ఇక్కడంతా 3 seats వస్తాయి కాబట్టి మనకి అంత నీ రూమ్ ఉండదు. సో అప్పుడు మనకి తెలీదు అప్పుడు ఇలా అయితే కూర్చోవాల్సి ఉంటుంది. బట్ ఇది 6-seater కాబట్టి ఇక్కడ బోల్డ్ అంత స్పేస్ అయితే ఉంది. నేనైతే ఇది అడల్ట్స్కి రికమెండ్ చేస్తాను, పిల్లలైతే ఇంక చెప్పక్కర్లేదు, చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ISOFIX యాంకర్స్ ఉన్నాయి. ఇంకా ఈ థర్డ్ రోలో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద బాటిల్ హోల్డర్, యూఎస్బీ సీటప్ ఛార్జింగ్ పోర్ట్, ఇక్కడ వెన్స్ ఉన్నాయి సైడ్ ఏసీ వెన్స్. క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా చూడొచ్చు, పర్వాలేదు, నాట్ బ్యాడ్, డీసెంట్ సైజ్లో ఉంది. ఇక్కడ మనకి సీట్ బెల్ట్స్ వస్తాయి. అదేవిధంగా రైట్ సైడ్ కూడా చూసుకున్నా మనకి ఇక్కడ యాక్చువల్లీ మనకి బ్లోర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు, దట్స్ నైస్ టచ్. సో థర్డ్ రోలో కూర్చున్న క్యాబిన్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్లోర్ స్పీడ్. దాంతోపాటు యూఎస్బీ సీటాప్ ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ వచ్చేసి మనకి అగైన్ అక్కడ చూసినట్టే ఇక్కడ కూడా ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ అండ్ ఇక్కడ వచ్చేసి బాటిల్ హోల్డర్ ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, 6-seater కాబట్టి చాలా స్పేషియస్గా అయితే ఉంది. 7-seater చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ నుంచి మనకి మొత్తం 2 rows అన్నీ కనపడతాయి, 2 cabins అన్నీ ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఫ్రంట్ డాష్బోర్డ్ ఏదైతే ఉందో, డాష్బోర్డ్ లేఅవుట్ అండ్ కలర్స్ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఓనర్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ అల్కజార్తో కంపేర్ చేస్తే ఇది మరింత సేఫ్టీ అయింది. ఈసారి మనకి స్టాండర్డ్గా 6 airbags. మెయిన్ ఏంటంటే మనకి Level 2 ADAS ఫంక్షన్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఆల్ 4-wheel డిస్క్ బ్రేక్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ అసిస్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360-view కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, పడిల్ ల్యాంప్స్ విత్ లోగో ప్రొజెక్షన్ అండ్ ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఆనర్ ప్రైసెస్ విషయానికి వస్తే, మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా బోత్ డీజిల్ అండ్ పెట్రోల్ వేరియంట్ సేమ్ ప్రైస్తో ఆఫర్ చేస్తున్నారు, బట్ అయితే ఇది మనకి ప్రెస్టీజ్ వేరియంట్స్ నుంచి అయితే మనకి సేమ్ ప్రైసెస్ ఉంటాయి, ఆల్ ద వే టు ద టాప్ మోడల్ సిగ్నేచర్. ఓన్లీ మనకి బేస్ వేరియంట్స్ ఎగ్జిక్యూటివ్లోనే మనకి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉంటాయి బోత్ పెట్రోల్ అండ్ డీజిల్కి. సో ఈ అల్కజార్ 6-seater డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి మనకి 27,08,000 rupees ఆన్రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ ఒక ఆన్రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే, హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా, లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై విశాఖపట్నం. ఇది వచ్చేసి మనకి రామటాకీస్ రోడ్ విశాఖపట్నంలో ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.